हाई फ्रेंड्स, वेलकम टू एवीएन कॉन्सेप्ट्स। गत वारं रोजुलुगा चूसुकुंटे अदानी ग्रूप की संबंधिंचिनटुवंटि अन्नी स्टाक्स कूडा चाला नष्टाल्लो ट्रेड अवुतुंडडं मनकु तेलिसिन विषयमे। अयिते इंतला एंदुकु नष्टाल्लो ट्रेड अवुतुन्नायि, दीनिकि कारणं एंटि, ई वीडियोलो डिस्कस चेसुकुंदां। న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ ఇచ్చినటువంటి స్టేట్మెంటే దీనికి ముఖ్య కారణం। ముందుగా ఈ హిండెన్బర్గ్ గురించి తెలుసుకుందాం। హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థని 2017లో నాథన్ ఆండర్సన్ స్థాపించారు। దీని యొక్క విధి ఏంటంటే, కంపెనీలలో జరిగే అవకతవకలు, దుర్వినియోగం, అలాగే రహస్య కార్యకలాపాలను గుర్తిస్తుంది। అంతేకాదు ఈ కంపెనీ షార్ట్ సెల్లింగ్లో కూడా పెట్టుబడులు పెడుతుంది। నాథన్ ఆండర్సన్ యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్లో అంతర్జాతీయ వాణిజ్యంపై డిగ్రీ పట్టా పొందారు। నెక్స్ట్ ఇజ్రాయెల్లోని జెరూసలంలో స్వచ్ఛందంగా అంబులెన్స్ డ్రైవర్గా పనిచేశారు। ఇతనికి ఉన్న ప్యాషన్తో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేశారు తప్పితే మాత్రం నిజానికి అందులో కొనసాగలేదు। ఈయన అమెరికా తిరిగి వచ్చాక ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశారు। హింటన్ ప్రారంభించడానికి ముందు హ్యారీ మార్కోపోలస్తో కలిసి ప్లాటినం పార్ట్నర్స్ అనే సంస్థపై దర్యాప్తు కోసం పనిచేశారు। హిండెన్బర్గ్ ఏదైనా కంపెనీపై గురి పెడితే ముందుగా 6 నెలలకు పైగా రికార్డులు, అంతర్గత కార్పొరేట్ పత్రాలను పరిశీలించి కంపెనీ ఉద్యోగులతో మాట్లాడి సమాచారం సేకరిస్తుంది। ఆ తర్వాత హిండెన్బర్గ్తో కలిసి పనిచేసే భాగస్వాములకు వాటిని చేరవేస్తుంది। తరువాత ఆ టీం మొత్తం సదర కంపెనీ షేర్లలో షార్ట్ పొజిషన్లు తీసుకుంటారు। ఆ కంపెనీ విలువ పతనమైన సమయంలో హిండెన్బర్గ్కు ఆదాయం వస్తుంది। ఓకే, ఇక్కడ వరకైతే క్లియర్ కదా। హిండెన్బర్గ్ స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటి వరకు దగ్గర 45 కంపెనీస్ రిలేటెడ్గా వీళ్ళు రిపోర్ట్స్ రిలీజ్ చేశారు। రీసెంట్గా హిండెన్బర్గ్ వాళ్ళు అదానీ గ్రూప్కి సంబంధించి ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది। ఈ రిపోర్ట్ రిలీజ్ చేసిన తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్లోనే మనం చాలా ప్రెజర్ చూసాం। ఈ రిపోర్ట్లో హిండెన్బర్గ్ వాళ్ళు అదానీ గ్రూప్ రిలేటెడ్గా ఏం చెప్తున్నారు, అదానీ దీనికి రెస్పాండ్ అయిందో లేదో చూద్దాం। లాస్ట్ 3 ఇయర్స్లో చూసుకుంటే అదానీ లిస్టెడ్ ఎంటిటీస్ యావరేజ్గా 1819% పెరిగాయని, లాస్ట్ 2 ఇయర్స్లోని అదానీ గ్రూప్ రిలేటెడ్గా వీళ్ళు జరిపిన ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు చాలా ఇష్యూస్ని ఫైండ్అవుట్ చేసినట్లుగా, ఫైండ్ చేసిన ఇష్యూస్ని పక్కన పెడితే యాజ్ పర్ ఫండమెంటల్ చూస్తే కనుక అదానీ స్టాక్స్ చాలా హై వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నట్లు వీళ్ళైతే చెప్పడం జరిగింది। ఇంత హై వాల్యుయేషన్లో ఈ స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఫండమెంటల్స్ ప్రకారం చూసినట్లయితే ఈ స్టాక్స్లో 85% డౌన్ సైడ్ రిస్క్ ఉందని చెప్పింది। మెయిన్గా ఈ రిపోర్ట్లో వీళ్ళు రైట్ చేసిన పాయింట్స్ ఏంటంటే, అదానీ గ్రూప్ లిస్టెడ్ ఎంటిటీస్కి డెబ్ట్ చాలా ఎక్కువగా ఉంది, అంతేకాకుండా ప్రమోటర్ గ్రూప్కి చెందినటువంటి వాళ్ళ స్టాక్స్ని ప్లెడ్జ్ చేసి కూడా చాలా ఎక్కువగా లోన్స్ తీసుకున్నారని, ఈ కంపెనీలో ఉన్న 22 కీ లీడర్స్లోని 8 మెంబర్స్ అదానీ ఫ్యామిలీకి చెందిన వారు అయి ఉండడం వలన గ్రూప్ ఫైనాన్షియల్స్ అండ్ డెసిషన్స్ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పి వీళ్ళైతే ఈ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది। వీటితో పాటుగా ప్రీవియస్గా చూసుకుంటే అదానీ గ్రూప్ రిలేటెడ్గా 4 మెయిన్ గవర్నమెంట్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్గా, అంటే మనీ లాండరింగ్, ట్యాక్స్ పేయర్ ఫండ్స్, దొంగతనం చేశారని, అలాగే కరప్షన్ రిలేటెడ్గా ఎలిగేషన్స్ ఉన్నాయని ఈ రిపోర్ట్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది। అదానీ గ్రూప్లోని కీ పొజిషన్లో ఉన్నటువంటి అదానీ ఫ్యామిలీ మెంబర్స్ ట్యాక్స్ తక్కువగా పడేటువంటి కంట్రీస్ లైక్ మారిషస్, యుఏఈ అండ్ కరేబియన్ ఐలాండ్స్లోని ఆఫ్షోర్ ఎంటిటీస్ని ఫామ్ చేసి వాటి నుంచి అదానీ గ్రూప్ కంపెనీలోనికి ఫండ్స్ వచ్చేలా చేస్తున్నారని, అలాగే గౌతమ్ అదానీ బ్రదర్ అయినటువంటి వినోద్ అదానీ 38 మారిషస్ కంపెనీని క్రియేట్ చేసినట్లుగా, ఈ కంపెనీస్కి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇవేవి ఉండవని, కానీ ఆ కంపెనీస్ నుంచి అదానీ లిస్టెడ్ కంపెనీస్లోనికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని వీళ్ళు మూవ్ చేస్తున్నట్లుగా వీళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్లో తెలిసిందని వీళ్ళు రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది। వీటితో పాటుగా వీళ్ళు క్రియేట్ చేసిన ఆఫ్షోర్ సెల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో 13 కంపెనీస్ యొక్క వెబ్సైట్స్ని సేమ్ డే క్రియేట్ చేశారని, ఈ కంపెనీస్ యూజ్ చేసుకొని అదానీ గ్రూప్లోనికి ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా అదానీ గ్రూప్ ఫైనాన్షియల్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ హెల్దీగా కనబడేలా చేస్తూ స్టాక్స్ బాగా గ్రో అయ్యేలా చేశారని రిపోర్ట్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది। అయితే దీనికి అదానీ ఏం చెప్తుందంటే, మన ఇండియాలోని ఇంత పెద్ద గ్రూప్ అయినటువంటి అదానీ గ్రూప్ యొక్క ఫైనాన్షియల్స్ని ఆడిట్ చేసినటువంటి ఆడిటింగ్ కంపెనీ చాలా చిన్న కంపెనీ అని, అలాగే ఆడిటర్స్ యొక్క ఏజు 23 to 24 మధ్యలో ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు। కాలేజ్ పాస్డ్ అవుట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా ఉంటారో అలాంటి ఆడిటర్స్ అని, అదానీకి కొన్ని 100 సబ్సిడరీస్ ఉన్నాయని, వాటి యొక్క ఫైనాన్షియల్స్ ఆడిట్ చేసేటప్పుడు ఈ కంపెనీలో ఉన్నటువంటి లొసుకుల గురించి ఈ యంగ్ ఆడిటర్స్ కంపెనీని ఎలా ఫైండ్ అవుట్ చేయగలదు అని కాన్సర్న్స్ రేజ్ చేయడం అయితే జరిగింది।
హిండెన్బర్గ్ వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్కి అదానీ వాళ్ళు స్పందిస్తూ ఏకంగా 413 పేజీలు ఉన్న రిప్లైని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో అదానీ గ్రూప్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, హిండెన్బర్గ్ వాళ్ళు అన్ని ఫాల్స్ క్లెయిమ్ చేస్తున్నారని అండ్ కంపెనీలో జరుగుతున్నటువంటి ప్రతి యాక్షన్ని కూడా ఎక్స్చేంజ్కి అప్డేట్ చేస్తున్నామని, సో ఇది మా కంపెనీ పైనే కాదు ఇండియా పైన జరిగినటువంటి అటాక్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా ఇండియాలోనే లార్జెస్ట్ ఎఫ్పిఓని లాంచ్ చేశాం కదా, ఈ ఎఫ్పిఓని ఫెయిల్ చేయటం కోసం ఇలాంటి నెగిటివ్ రిపోర్ట్స్ని రిలీజ్ చేశారని అదానీ చెప్పడం అయితే జరిగింది. ఇదిలా ఉంటే అదానీ మీద ఇంకో నెగిటివ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే, స్విట్జర్లాండ్ బేస్డ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయినటువంటి క్రెడిట్ స్విస్ వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ బ్యాంకింగ్ క్లయింట్స్కి అదానీ గ్రూప్ యొక్క బాండ్స్ని కొలెట్రల్గా పెట్టుకుని లోన్స్ ఆఫర్ చేయడాన్ని ఆపేసినట్టుగా రోటర్స్ వాళ్ళు షేర్ చేయడం అయితే జరిగింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళు అదానీ గ్రూప్ రిలేటెడ్గా రైట్ చేసిన ఎలిగేషన్స్తో ఈ ఫేమస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు అదానీ గ్రూప్ బాండ్స్ని యాక్సెప్ట్ చేయట్లేదని, అలాగే క్రెడిట్ స్విస్ వాళ్ళు అదానీ గ్రూప్ యొక్క అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ అండ్ అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ యొక్క బాండ్స్ని జీరో ల్యాండింగ్ వాల్యూని అసైన్ చేసినట్లుగా బ్లూంబర్గ్ వాళ్ళు ఒక రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. ఏదైనా బాండ్స్ యొక్క వాల్యూని జీరో చేయడం అంటే అది మామూలు విషయం అయితే కాదు, అది ఆ కంపెనీ రిలేటెడ్గా చాలా నెగిటివ్ అన్నమాట. దీనివలనే అదానీ స్టాక్స్ భారీగా కరెక్ట్ అయ్యాయి. ఒక 10 రోజులు వెనక్కి వెళితే అదానీ గారు వరల్డ్లోనే 3rd ప్లేస్లో ఉండేవారు, అలాంటిది ఇప్పుడు 17వ స్థానానికి పడిపోయారు. నియర్లీ 10 లక్షల కోట్లు నష్టపోయారు. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.